హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి నేను పొద్దున్న 6 గంటలప్పుడు సూర్యుని చూపెడుతున్నాను మీకు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. 6 గంటలప్పుడు నేను ఇల్లు వాటిని ఊడ్చేసి ముగ్గు పెట్టేశాను, అదే మీకు చూపెడుతున్నాను. మీద పాదాలు చూశారు కదా, ఆ గడప మీద పాదాలు లక్ష్మీదేవి పాదాలు అంటారు. నాకు అచ్చుంది ఇంట్లో, అందుకని చెప్పి నేను గడప మీద అట్లా వేసుకున్నాను, అచ్చులు వేసుకున్నాను. అయ్యే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఇవి చూడండి. కానీ ఇక అక్కడ ఇల్లు వాకిళ్ళన్నీ అయిపోయాక ఇక్కడ నైట్ నేను స్టవ్ కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ స్టవ్ శుభ్రంగా పొడి కూడా తీసుకొని మళ్ళీ శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. తుడుచుకొని స్టవ్ ముట్టించేసి ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ అల్లంతో టీ పెట్టుకుందామని చెప్పి ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ టీ పొడి వేసుకున్నాను, పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకొని యాలక్కాయ దంచుకున్నాను, మళ్ళీ అల్లం దంచుకున్నాను. దంచుకొని అవి కూడా వేసుకోండి, అల్లం తీసేసుకున్నాను. అది ఒకసేపు మరిగిన 5 నిమిషాలు మరిగినాక ఒక యాలక్కాయ కూడా కొట్టేసుకున్నాను. చూడండి అక్కడ యాలకాయ కూడా వేసుకుంటున్నాను. ఈ మనకు అల్లం టీ చాలా మంచిది కదా, టేస్ట్ కూడా బాగుంటాయి. అల్లం వాటికి మనం యాలక్కాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి కదా, అందుకని నేను అల్లం మళ్ళీ యాలక్కాయ కూడా కొట్టేసుకున్నాను. అయితే టీ మరిగిపోయినాయి, డికాషన్ మరిగినాయి. డికాషన్ మరిగినాక పాలు పోసేసుకున్నాను. పాలు పోసుకొని చూడండి చక్కగా పిచ్చి టీ కూడా మరిగిపోయినాయి. పక్కన కూడా పాలు పెట్టేసుకున్నాను స్టవ్ మీద, రెండు పనులు అయిపోతాయని. పాలు కూడా పొంగిపోయినాయి. ఇక్కడ వచ్చేసి నేను ప్లాస్కో పోసుకుంటున్నాను. ప్లాస్కోస్ ఎందుకు పోసుకుంటున్నానంటే నేను పొద్దున్నే ప్లాస్కోలో కాఫీ పోసేసుకుంటాను. అవి మనం టిఫిన్ చేసినా కూడా ఇక వేడి చేసే పని లేదు, నీళ్ళమ్మట తాగేయచ్చు కదా అని చెప్పి నేను ప్లాస్కోలోనే పోసేసి పెట్టేసుకుంటాను. పోసేసుకొని ఇక నేను గ్లాసులు తీసుకొని గ్లాసుల్లో టీ పోసేసుకున్నాను. టీ పోసుకొని మా సార్కి ఇచ్చేసి నేను తాగేశాను. ఇక టీ తాగేసినాక ఇక అంట్లు కడిగేసాను. అంట్లు అన్ని కడిగేసి బట్టలు కూడా పిండేశాను. బట్టలు అవి పిండేసి చూడండి మీకు అయ్యే చూపెడుతున్నాను. పొద్దున్నే పనులు అయ్యండి నాయి, ఈ పనులు కూడా అయిపోయినాయి. పనులన్నీ అయిపోయినాక నేను స్నానం చేసి వచ్చేసానండి. స్నానం చేసి వచ్చి పూలు తెంపుకున్నాను. ఒకటే మందార పువ్వు పూసింది, ఒకటి గులాబీ పువ్వు పూసింది, రెండు చిన్న గులాబీలు పూసినాయి. అయ్యే మీకు చూపెడుతున్నాను. ఇక్కడ దళాలండి, శివుడికి చాలా ఇష్టం. పూలే తెంపేసుకున్నాక ఇక్కడ పూజ చేసుకున్నాను. ఇది శుక్రవారం రోజు పూజ అండి, శుక్రవారం రోజు లాగు. ఇక్కడ పూజ అదంతా అయిపోయింది. అయిపోయినాక ఇక పొద్దున్న ఏముండదండి టిఫిను. టిఫిన్ కాడికి వచ్చేసి ఇక్కడ బంగాళదుంపలు ఉడకబెట్టాను. బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. పిండి కూడా కలిపి పెట్టుకున్నానండి. పిండి కలపడం నేను చూపెట్టలేదు. ఇగో అక్కడ ఇక బంగాళదుంపలు పొట్టు తీసుకుంటున్నాను. బాగా కాలిపోతున్నాయి, అప్పుడే తీసేసి అక్కడ చిన్న చిన్నగా ముక్కలు పోసేసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేస్తున్నానండి పూరి కూర చేయాలని. చూసేద్దాం. అల్లంపల ముక్కలు కోసేసా కదా, అవి కోసేసుకొని మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక గంజి తీసుకొని పొయ్యి మీద చేసి పొయ్యి మీద పెట్టేసుకొని నూనె వేసుకున్నాను. తగినంత నూనె వేసుకొని ఆవాలు వేసుకున్నాను. నూనె వేడి ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర, శనగపప్పు, కొంచెం పసుపు. ఇక అన్నీ వేగినాక ఉల్లిపాయ ముక్కలు తీసుకొని వేసుకుంటున్నాను. పొయ్యి కింద పెట్టుకున్నానండి, కింద పెట్టుకొని వంట చేసుకున్నాను నేను. పచ్చిమిర్చి వేసుకున్నాక కరివేపాకు, ఇవన్నీ వేగినాక చక్కగా లైట్గా వేగాలి. నూనెలో చక్కగా వేగిపోవాలి. చూడండి బంగాళదుంపలు నూనె పెట్టిన అక్కడ మెత్తగా చేసుకున్నానని. అలా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. ఇక సన్నగా ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఇక ఈ మనం చక్కగా తీసుకుంటా సన్న లైట్గా వేసుకోవాలి.
కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉల్లిపాయ చేసా కదా కొంచెం మగ్గాలను ఉప్పు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా మగ్గినాక బంగాళదుంపల ముక్కలు చూడండి అన్న కట్ చేసుకున్నట్టు చేసుకున్నాగా వేసేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి ఆ తిప్పుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఉల్లిపాయ బంగాళదుంప మొత్తం మిక్సింగ్ అయిపోయింది అన్నమాట ఆ కూర మనం వండుకున్నప్పుడు చిక్కదనం ఎక్కువ వచ్చింది అందుకని చెప్పి అలా చేసుకోవాలి ఇక నేను అంతా మిక్సింగ్ చేసుకుంటున్నాను చక్క మగ్గినాక అది మగ్గిన కొంచెం అయినాక దాంట్లో కారం వేసుకునే పని లేదు ఇక నేను ఇక్కడ ఒక చెంచా శనగపిండి తీసుకొని నీళ్ళ కలిపి పక్కన పెట్టుకున్నాను అదే మీకు చూపెడుతున్నాను ఆ నీళ్ళు దాంట్లో పోసాను పోసి దీంట్లో నేను కారం వేసుకోలేదండి మీరు గమనించాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి మనం వేసుకున్నాం కాబట్టి ఆ కారం బాగుంటుంది కూర వేరే డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక తర్వాత నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసుకొని కొంచెం చిక్కబడినాక మనం వండుకోవాలి ఉడికించుకోవాలి ఇక మూత పెట్టేసి ఉడికించుకున్నాం ఉడికించుకున్నా ఇక పక్కన అది ఉడుకుతూ ఉందండి ఉడుకుతూ ఉండే లోపల నేను ఇక్కడ మీకు పిండి చూపించలేదు కదా కలుపుతో అది ఇప్పుడు నిలుగు పెడుతున్నాను పిండి పూరి పిండి కోసం అది కనీసం నేను 2 గంటలు నానబెట్టుకున్నాను కలిపి అదే మీకు చూపెడుతున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి అసలు భలే మెత్తగా వచ్చిందండి పిండి నానబెట్టుకోవటం వల్ల బాగా మెత్తగా బాగా వచ్చింది ఇక నేను ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద పిండి చల్లుకొని ఉండలు చేసుకుంటున్నాను ప్లేట్ మీద ఎందుకు పిండి వేసుకున్నానంటే ఆ ఉండలు అనేవి అతకకుండా నేను ఇప్పుడు ఆ గిన్నెలు అన్నీ వేసేసుకున్నాను కదా ఎందుకు అలా వేసుకుని మూత పెట్టుకున్నానంటే మనం చేసుకుంటామంటే గాలి కారిపోతాయి అందుకని చెప్పి మనం అట్లా ఉండలు చేసుకొని పొడి పిండి వేసుకుంటే ఉండవండి అతకకుండా ఉంటుంది అప్పుడు మనకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి గిన్నెలు వేసుకుని అట్లా మూత వేసి పెట్టుకున్నామంటే మనం అప్పుడప్పుడు తీసుకొని పిండి అట్లా చేసుకున్నాము అట్లా ఉంటాయి అందుకని నేను అట్లా చేసుకున్నా ఇక అక్కడ పూరి చేసేసుకున్నాను కదా చేసుకొని లోపల ఇక్కడ కూర కూడా ఉడికిపోయింది చూడండి కూర కూడా ఉడికిపోయింది ఇక ఇది పక్కన పెట్టేసుకొని అది అయిపోయిందండి పక్కన పెట్టేసుకొని నూనె కూడా ఇక్కడ నూనె కూడా హీట్ ఎక్కిందండి హీట్ ఎక్కింది ఇక ఇక్కడ పూరి వేసేసుకుంటున్నాను చక్కగా పొంగినాయి చూడండి నేను చక్కగా పొంగినాయో మళ్ళీ పొంగినాయి కదా అక్కడ నూనె వచ్చేసరికి పిండిలు బాగా అయిందండి మన పొడి పిండి వేసుకొని చపాతీ చేసుకున్నాం కదా అందువల్ల పిండిలో నూనెలో బాగా పిండి కనపడుతుంది చూడండి ఇక ఒకటి అయిపోయినాక మళ్ళీ 2 కూడా వేసుకున్నాను అది చూడండి ఎట్లా పొంగుతుందో సూపర్ కదా మళ్ళీ అనిపించిందండి ఇక అంతలోకి మా సార్ కూడా వచ్చేసి చూపెడదామని పెట్టి చూపెడుతున్నాను చూడండి పూరి ఎంత మెత్తగా అసలు ఇట్లా పట్టుకోమని తినిపోయిందో చాలా బాగా వచ్చినాయి పూరీలు పైన కూడా చూస్ చేసుకుంటున్నాను ఆ ప్లేట్లు ఏంటి అంటే నేను స్టవ్ కింద పెడతానండి ఏమన్న పాలు అయిపోయినా కానీ మనకి కింద బండ మీద పడకుండా ఉంటాయని చెప్పి కింద స్టవ్ కింద పెట్టుకుంటాను నేను ఇక అయ్యే నేను ఇక స్టవ్ పైన పెట్టేసుకున్నాను అక్కడ మా అమ్మాయి కూడా చూడండి నాకు సాయం చేస్తుంది అవి తీసి సదురుతుంది పిండి అదంతా పడింది కదా అందుకని మొత్తం ఊడ్చుకొస్తున్నాను అంతా ఊడ్చుకొస్తున్నానండి చూడండి పిండి ఉల్లిపాయలు ఆలుగడ్డ అవన్నీ వచ్చాం కదా ఎంత వచ్చిందో చూడండి ఒక పూటకి ఇకంతా నాకు పొయ్యి గది ఇలా ఉంటుందండి ఇలా చదురుకున్నా నేను పొయ్యి గది ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పి ఈ పొద్దున్నే టిఫిన్ పని అదంతా అయిపోయింది
అయిపోయినా కూసేపు అట్లా కూర్చొని వంట మొదలు పెట్టాను. ఇక్కడ కాలీఫ్లవర్ కూర చేద్దామని చెప్పి కాలీఫ్లవర్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి కోసుకొని టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ ముట్టించి గంజి పెట్టేసి నూనె పోసుకున్నాను. అవి వేడైంది. ఆవాలు పచ్చిమిర్చి వేసుకొని ఇంకా వేగినాక టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు పసుపు వేసుకొని మగ్గ కరేపాకు వేసుకొని చక్కగా తిప్పుకుంటున్నాను. తిప్పుకొని కాసేపు మగ్గనిచ్చాను. చూడండి అన్నీ కలిసిపోయేదాకా కలుపుకున్నాను. కలుపుకున్నాక ఇక్కడ పక్కన అన్నం కూడా పెట్టుకున్నానండి, అదే మీకు చూపెడుతున్నాను. అన్నం కూడా పని అయితే కూరతో పాటు అన్నం పని కూడా అయిపోతుంది. తర్వాత కొంచెం అల్లం దంచి వేసుకున్నాను. అల్లం చిన్నపై అల్లం దంచి వేసుకున్నాక కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుంటున్నాను. అవి ముందే ఉడికినాయి కాబట్టి తర్వాత కూర సరిపడా ఉప్పు వేసుకున్నాను. తగినంత కారం వేసుకొని మొత్తం కలిసిపోయేదాకా తిప్పుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను, అది కూడా వేసుకొని తిప్పుకున్నాను. తిప్పుకొని సిమ్లో పెట్టుకొని అది మగ్గించుకోవాలండి. కూర సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చాలా రుచిగా టేస్ట్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేసుకుంటున్నాను, మీరు ఎలా చేస్తున్నారో ఏంటో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇక అన్నం కూడా అయిపోయిందండి. ఇంకొక ఇక్కడ అన్నం అది అంతా అయిపోయినాక అందరం కూర్చొని అన్నం తినేసామండి. తినేసినాక మధ్యాహ్నం టీవీ చూసాం కాసేపు కూర్చొని. ఈ నాలుగు అయిపోయింది. నాలుగు అయిపోయినాక ఫ్లాస్క్లో టీ పోసుకున్నాను కదా మీకు చూపించాను, ఆ ఫ్లాస్క్లో కొంచెం లైట్గా వేడి ఉండి అవి మళ్ళీ వేడి చేసుకొని ఫ్లాస్క్లో పోసుకుంటున్నాను. ఫ్లాస్క్లో పోసుకొని పక్కకు పెట్టుకుంటే మనం తాగొచ్చు కదా. ఈ గంటలన్నీ బయటేసి కడిగేసుకుంటున్నాను నేను. చూడండి టీ తాగుతున్నాను ఇక్కడ. అవన్నీ బయట వేసేసి వచ్చి ఇక్కడ టీ పోసుకొని తాగుతున్నాను. ఇక అంట్లు బయట వేసానని చెప్పా కదా మీకు. ఇక ఇక్కడ నేను టీ తాగేసి వచ్చేసి అంట్లన్నీ కడిగేసుకుంటున్నాను. ఈ అంట్లన్నీ కడిగేసుకొని సరే ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక నా ఛానల్ కొత్తగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతో ఏదన్నా పొరపాట్లు ఉన్నా కానీ నా కామెంట్ ద్వారా చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అది ఎలా చెప్పాలో ఏంటిదో కూడా నాకు చెప్పండి, మీ దాన్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంట్లన్నీ అయిపోయినాయి. అంట్లన్నీ అయిపోయినాక లోపల తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇక ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను. బియ్యం జరిగేసి బియ్యం కడిగి పెట్టుకున్నాను, అప్పుడు పెట్టుకోవచ్చు కదా అని బియ్యం కడిగి ఇక కడిగి పక్కకు పెట్టేసి ఇక నేను ఇక్కడ సాయంత్రం మళ్ళీ స్నానం చేసేసి పూజ చేసుకుంటున్నాను. శుక్రవారం రోజు కదా పూజ చేసుకుంటున్నాను. అదే మీకు చూపెడతాను ఇక్కడ నేను రోజు. సో ఇంకా పౌర్ణం కదా, ఆ రోజు పౌర్ణం కూడా ఉంది. పౌర్ణం చంద్రుని కూడా తీసానండి, చూసేద్దాము. ఇక ఇక్కడ నేను తుల చెట్టు కడ కోసం అని దీపం ముట్టించుకుంటున్నాను. దీపం తీసుకొని వెళ్ళి తుల చెట్టు కడ పెట్టుకుంటున్నాను. శుక్రవారమే కదండి ప్రతిరోజు దీపం ముట్టించుకుంటాము. కాకుంటే నాకు శుక్రవారం రోజు అనేది ప్రత్యేకం రోజు అనమాట. అందుకే నేను ఈరోజు తీసి మీకు చూపించాలని చెప్పి చూపెడుతున్నాను. ఇక ఇక్కడ తుల చెట్టు కడ దీపం ముట్టించుకుంటున్నాను. అప్పుడు 6 అయిపోయిందండి, 6 గంటల 6:30 అయిపోయింది. 6:30కైనా ఇంకా వెళ్తారా అనిపిస్తుంది. ఇంకా అది అయిపోయినాక తుల చెట్టు కడ దీపం పెట్టి వచ్చినాక ఇక్కడ సాంబ్రాణి చూపెడుతున్నాను మీకు. సాంబ్రాణి బిళ్ళలు ఇవి, అవి చూసేయండి. సాంబ్రాణి బిళ్ళలు చూపించా కదా మీకు, అది ముట్టించాను. చూడండి పొగ ఎట్లా వస్తుందో, భలే అనిపించిద్దండి. శుక్రవారం ఇలా పొగ వేసుకోండి చాలా మంచిది, ఇంట్లో చాలా చాలా మంచిది ఇలా వేసుకుంటే. అలాంటిది దాంట్లో సాంబ్రాణి వేసి ఇట్లా బిళ్ళల్లాగా అచ్చుల్లాగా అమ్ముతారు, అందుకే మీకు అది చూపించాను డబ్బా కూడా. మీకు అదంతా సాంబ్రాణి అంతా ఇల్లంతా వేసేసుకుంటున్నాను. శుక్రవారం వేసుకో ఇంట్లో వేసుకుంటే చాలా మంచిదండి. నేను పూజ చేసుకొని ఇల్లంతా చూపించుకుంటాను, అదే మీకు చూపెడుతున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకున్నాను, వంటగదిలో కూడా చూపెట్టానండి చూడండి. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. దాంట్లో ఇంకా నేను గుగ్గులు సాంబ్రాణి ఎక్కువ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను, అది కూడా వేసుకొని ఇల్లంతా చూపించాను. అది చంద్రుడిని చూపెడతానన్నా కదా, అవు చంద్రుని చూడండి, అవి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. సరే ఫ్రెండ్స్, బాయ్.